ప్రకృతి వెళ్ళో ప్రపంచం యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. నమస్తే, నేను ఫార్మర్ శ్రీవనిత మైథిలి. ప్రకృతి వెళ్ళో ప్రపంచం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అనిపించిన విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. దాని అనుసారంగా మేము మీకు వీడియోస్ చేస్తాము, ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాము. సో నేను ఫార్మర్ శ్రీవనిత మైథిలి. ఈరోజు ఏంటంటే ఇక్కడ మా నేను వేరే ఊరు వచ్చాను, సుల్తాన్పురి ఊరు పేరు. సో ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళది బంతిపూల తోట. జస్ట్ ఊరికే బాగుందని వీడియో చేస్తున్నాను, బంతిపూల తోట చూపిస్తూ నేను కూడా ఎంజాయ్ చేయొచ్చు, మీకు కూడా చూపించవచ్చని. సో ఇప్పుడు సూర్యోదయం అవుతుంది, ఆల్మోస్ట్ 7. ఇప్పుడు బంతిపూల తోట చూస్తూ ఉంటున్నాను అన్నమాట. సో మీరు కూడా చూడండి, ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉంది. నిజంగా ఈ బంతిపూల తోట అసలు అద్భుతంగా ఉంది. ఇన్ని పూలను ఒకేసారి చూడడం, అసలు ఈ పూల తోటలో ఇలా ఉండడం, తిరగడం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఎందుకంటే మేము బంతిపూల తోట పెట్టలేదు. సో వేరే వాళ్ళ బంతిపూల తోటలో నేను వీడియో తీస్తున్నాను. సో ఎంజాయ్ అయితే ఎవరే చేయొచ్చు కదా, చూస్తూ ఎంత ఎంత బాగుంది చూద్దాం ఒకసారి, మనం అంతా గమనిద్దాము. నేను కవర్ చేస్తాను చూడండి. సో పువ్వులు ఎవరికి నచ్చవు, పూలను చూస్తే ఎవరైనా కూడా ఇట్టే ఆకర్షితం అయిపోతూ ఉంటారు. సో ఇది ఎవరు పెట్టారా కానీ చాలా బాగా పెట్టారు. నేను రోడ్డు పైన అలా బండి పైన వెళ్తూ ఉంటే కనబడి ఇక్కడ ఆగి వీడియో తీస్తున్నాను. సో బంతిపూలు చేను కూడా మనము సాగు చేయడం వల్ల చాలా లాభాలండి. ఎలా అంటే మనం పండగలప్పుడు లేదంటే శుభకార్యాలప్పుడు ఈ పూలను మనం ఏం చేస్తామంటే తోరణాలుగా కడతాము, అలంకరణకు వాడతాము. సో అలా బంతిపూల సాగు అనేది చాలా లాభదాయకమైంది. బంతిపూల సాగు మనకి అంటే అదే విత్తనాన్ని కూడా మళ్ళీ మనం కట్టుకోవచ్చు అనమాట. ఇక్కడంతా కూడా రెండు రకాల ముద్ద బంతులు పెట్టారు, చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. అసలు ఇది ఎక్స్పీరియన్స్ నేను చెప్పలేను ఇంత పూల తోటలో. అసలు నెక్స్ట్ బంతిపూల వల్ల మనకు ఉపయోగం ఏంటంటే పెస్ట్ని కంట్రోల్ చేస్తుంది. మనం గనుక ఒకవేళ మన తోటల్లో బంతిపూలు గనుక అక్కడక్కడ మధ్యలో మధ్యలో పెట్టుకుంటే, అంటే అది ఎలాంటి తోట, ఎలాంటి పొలమైనా, మిరప తోట అయినా, కూరగాయల సాగు అయినా, ఎందులో అయినా కూడా మనం ఒకవేళ పూల సాగును చేస్తే పెస్ట్ని సహజంగానే కంట్రోల్ చేస్తుంది బంతిపూలు అనేవి. ఇక్కడ అన్నీ కూడా ముద్ద బంతులే ఉన్నాయండి, కానీ దేశీ బంతిలో బియ్యం బంతి, నెక్స్ట్ రకరకాల బంతులను నేను చూశాను. అవి నేను దేశీ ఆ బంతిపూల విత్తనాలని నేను సేకరిస్తున్నాను. సో ఎక్కువ ఇంప్రూవ్ అయ్యాక అందుబాటులోకి తెస్తాము దేశీ బంతిపూల విత్తనాలని. సో ఇవైతే ముద్ద బంతులు. ముద్ద బంతుల్లో కూడా రెండు రంగుల్ని అంటే రెండు కలర్స్ని పెట్టారు వీళ్ళు, ఒకటి ఆరెంజ్ ఇంకొకటి ఎల్లో, కాషాయం రంగు ఒకటి పసుపు రంగు ఒకటి పెట్టారు. సో చాలా అద్భుతంగా ఉంది అసలు అసలు అంటే ఎంతో ఎంజాయ్ అనిపిస్తుంది, అంటే చాలా కంటికి చాలా నేత్రానందంగా ఉంది ఈ పూల తోటలో. ఇక్కడే ఉండిపోవాలన్నంట ఇదిగా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడే ఒక చిన్న గుడిసె వేసుకొని ఈ పూల తోటలోనే ఇక్కడే ఉంటే ఉదయం లేవగానే పూలు కనిపిస్తాయి, ఎప్పుడు చూసినా పూలు కనిపిస్తాయి. సో చాలా ప్రశాంతంగా ఉంటాం కదా పూలను చూస్తే. సో ఈ పూల చెట్ల వల్ల కూడా ఏంటంటే మనకి డైవర్సిటీ అనేది పెరుగుతుందండి, బయోడైవర్సిటీ. అంటే పూలు ఉంటే కనుక తేనెటీగలు వస్తాయి, తుమ్మెదలు వస్తాయి, ఇలాంటివన్నీ దువ్వెన పురుగులు ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా డైవర్సిటీలో చాలా మంచి ఉపయోగపడే జీవులు అన్నమాట. సో అలాంటి వాటి అన్నింటిని కూడా పూల చెట్లు ఆకర్షిస్తాయి. ఇప్పుడు ఒకవేళ తేనెటీగలన్నీ కనుక లేకపోతే, ఒక రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే తేనెటీగలు కనుక లేకపోతే మొత్తమే చచ్చిపోతే అప్పుడు ఒక 2-3 సంవత్సరాల్లో పూర్తిగా ఈ నేచర్ అంటే పూర్తిగా ఈ విశ్వం ఎండ్ అయిపోతుంది. అంటే ప్రకృతి అనేది పూర్తిగా ఇంబ్యాలెన్స్ తప్పి అంతమైపోతుంది అన్నమాట. అంటే రకరకాల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. అంటే ఇక్కడ ఏదో చైన్ సిస్టమ్ నడుస్తుంది బయోడైవర్సిటీలో, అందులో తేనెటీగల పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. సో తేనెటీగలు ఏంటంటే పూలను ఎక్కడ ఎక్కువ ఉంటాయో అక్కడ తేనెటీగలు అనేవి రావడం జరుగుతుంది. సో ఇదండి. ఎంత బాగున్నాయి చూడండి మీరే ఒకసారి పూల తోటలో. నేను కవర్ చేస్తూ చూపిస్తాను.
సో నేను ఈసారి పెట్టలేదు పూల తోట, కానీ నెక్స్ట్ టైం ఇలాంటి పూల తోట నేను కూడా పెడతాను. అది కూడా దేశీ బంతిపూల పూల తోట పెట్టి అందరికి దేశీ బంతిపూల విత్తనాలని అందుబాటులోకి తెస్తాను. సో చూడండి ఎంత బాగున్నాయో ఈ పూలు. సో ఈ వీడియో ఇంతే అండి, ఇంకా నెక్స్ట్ ఇలాంటి మంచి వీడియోస్తో కలుద్దాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రకృతి ఒడిలో ప్రపంచం మన వీడియోస్ మీకు అందరికీ ఉపయోగపడతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ ఉపయోగపడే రైతులకు కూడా మన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. ధన్యవాదాలు ఈ వీడియో చేసినందుకు. ప్రకృతితో కలిసి ఉందాము, ఆనందంగా ఉందాము. చాలా అండి, ప్రకృతికి అనుకూలంగా వెళ్దాము. జై జవాన్, జై కిసాన్, జై భారత్.